जिला कुप्पम समीप द्राविड विश्वविद्यालय कॉन्ट्रैक्ट लेक्चरर्स संघम यूनिवर्सिटी गेट मुंदु निरसन कार्यक्रम चेपट्टारु। कोन्नि संवत्सरालुगा कॉन्ट्रैक्ट लेक्चरर्स गा विधुलु निर्वहिस्तू प्रति संवत्सरं मम्मल्नि रेन्यूवल चेसेवारनि कानी ई संवत्सरं రెన్యువల్ చేయకుండా మమ్మల్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు। గత 2 నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని తమ కుటుంబాలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు। యూనివర్సిటీలో కన్సల్టెన్సీ అలాగే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో యోగిరమణ విశ్వవిద్యాలయము, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయము, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయము, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీళ్ళందరూ కూడా మా అలాగే పనిచేస్తూ ఉన్నారు। మేము మే నెల వరకు ఇదే విశ్వవిద్యాలయంలో పనిచేశాము। మాకు ప్రతి సంవత్సరం కూడా ఒక నెల బ్రేక్ ఇచ్చి తిరిగి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం జరుగుతుంది। ఇప్పటికే రాయలసీమలో ఉన్న అన్ని యూనివర్సిటీలో ఉన్నటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీలో రెన్యువల్ చేశారు, ఇదే యోగవేమన విశ్వవిద్యాలయంలో రెన్యువల్ చేశారు, విక్రమ్ సింహపురి యూనివర్సిటీలో రెన్యువల్ చేశారు। మేము చెప్పేది ఏమంటే మేము ప్రభుత్వాన్ని కోరుకునేది విక్రమ్ సింహపురిలో సతీష్ చంద్ర గారు, హేమచంద్ర రెడ్డి గారు కలిసి నిర్ణయం తీసుకొని అక్కడ అకాడమిక్ కన్సల్టెన్సీని రెన్యువల్ చేశారు, అదే హేమచంద్ర యోగవేమనలో రెన్యువల్ చేశారు, అదే హేమచంద్ర రెడ్డి గారు, సతీష్ చంద్ర గారు పద్మావతి మహిళలో రెన్యువల్ చేయడానికి కోరారు। కానీ మేమేం చేశామనేది మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు। జూలై మొదటి వారంలో నుంచి ఇప్పటివరకు దాదాపు ఇవాళ మేము 58వ రోజు యూనివర్సిటీకి రావటం మా రెన్యువల్ గురించి। ఈ రెన్యువల్ ఒకేతైతే ప్రభుత్వం ఇప్పటికే యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్, అకాడమిక్ కన్సల్టెంట్స్, టీచింగ్ అసిస్టెంట్లు ఎవరైతే వివిధ డిజిగ్నేషన్స్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా భద్రత కల్పిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో చెప్పారు। ఆ ముఖ్యమంత్రి గారు డైరీలో కూడా 129వ రోజు 129వ రోజు పాదయాత్ర డ్రైలీలో మాకు అభయం ఇచ్చారు, అభయం అని చెప్పి సాక్షి పేపర్లో చాలా పెద్ద ఎత్తున వచ్చింది। మేము ఆయన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ మీద నమ్మకంతోనే, ఆయన పాదయాత్రలో ఇచ్చిన మాట మీద నమ్మకంతోనే ఈరోజు మేము ఆశతోనే మేము ఈరోజు బతుకుతా ఉన్నాం। మా అందరినీ ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు కరుణించి మాకు రెన్యువల్తో పాటు మా అందరికీ కూడా మా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి 44 మంది అకాడమిక్ కన్సల్టెంట్స్కి వెంటనే రెన్యువల్ ఇవ్వాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం। థ్యాంక్ యూ। 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు చాలా మంది దాదాపు 10 సంవత్సరాలుగానే వర్క్ చేస్తున్నారు అకాడమిక్ కన్సల్టెంట్స్గా। సో అన్ని ఈ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి రెన్యువల్ ఇస్తున్నారు అధికారులు మా అందరికీ, కానీ ఈ సంవత్సరం మాత్రం రెన్యువల్ ఇవ్వలేదు। దాదాపు 2 నెలల నుంచి అందరూ బాధపడుతున్నారు, సాలరీస్ ఇవ్వక రోడ్డు పైన బతుకుతున్నారు। సో అందరూ దయచేసి, చాలా యూనివర్సిటీలో రెన్యువల్ ఇచ్చారు, ద్రావిడ యూనివర్సిటీలో మాత్రం ఈ ఇయర్ రెన్యువల్ చాలా లేట్గా అసలు ఇప్పటికీ ఇవ్వలేదు, కాబట్టి దయచేసి తొందరగా రెన్యువల్ ఇచ్చి అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాము। ద్రావిడ విశ్వవిద్యాలయం అకాడమిక్ కన్సల్టెంట్స్గా పనిచేస్తున్నాం మేము। ఈ విశ్వవిద్యాలయంలో మేము దాదాపుగా 12 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము। రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్యకాలంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అకాడమిక్ కన్సల్టెంట్స్కి ఉద్యోగ భద్రత కోసము గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ చూపడం జరుగుతూ ఉంది। హైర్ ఎడ్యుకేషన్ తరఫున కొంత సమాచారాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో సేకరించి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ భద్రత అనేది కల్పించాలనే ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది। అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా అకాడమిక్ కన్సల్టెంట్స్ని రెన్యువల్ చేయటము, తర్వాత అన్ని రకాలుగా కూడా విశ్వవిద్యాలయాల్లో వాళ్లకు హెల్ప్ చేస్తున్నాం। అయితే ద్రావిడ విశ్వవిద్యాలయంలో మాత్రం గత 3 నెలలుగా మేము చాలాసార్లు మేము మా అధికారులను కలవటం జరిగింది, అయితే మమ్మల్ని రెన్యువల్ చేయకుండా ఈ విధంగా మేము సాలరీస్ లేకుండా 3 నెలలుగా ఈ విధంగా రోడ్డుపైన ఉన్నాము। రాష్ట్ర ప్రభుత్వమేమో ప్రతి ఒక్కరూ కూడా సంక్షేమంగా క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా రకరకాలైనటువంటి పథకాలను అమలు చేస్తున్నారు। అయితే విద్యా వ్యవస్థలో బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి మాలాంటి వాళ్లకు వీలైనంత త్వరగా MTSను అమలు చేయటం కానీ, తర్వాత విశ్వవిద్యాలయాల్లో 3 నెలలుగా ఇలాంటి సిచ్యువేషన్లో కరోనా సిచ్యువేషన్లో సాలరీస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము, పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, సో రెన్యువల్ చేయమని మేము పదే పదే మా అధికారులని అడగడం జరుగుతూ ఉంది।
అయినా కానీ రెన్యువల్ చేయకుండా ఈ విధంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటికీ సుమారుగా 3 నెలలుగా మేము మెయిన్ గేట్ల ముందరనే ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు మా పైన దయ చూపాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా మా పైన ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.